वेलकम बैक टू माय चैनल टेस्टी एंतो रुचिकरमैन चिट्टी मुत्याल बिर्यानी एला तैयार चेसुकोवालो इप्पुडु चूसेद्दामंडि। मुंदुगा ओक पैन तीसुकोनी पैन हीट अयिन तर्वात कोद्दिगा आयिल वेसुकोनी आयिल हीट अयिन तर्वात मसाला दिनुसुलन्नी कूडा वेसेसुकोनी स्लाइट गा फ्राई चेसि इंदुलोने उल्लिपाय 4 पच्चिमिर्चि स्लाइसेस का तरी पेट्टुकुन्नवि वेसेसुकुंटुन्नानु बागा कलुपुकोवाली। कलुपुकुन्न तर्वात इदि बागा उडिकायि अनुकुन्न तर्वात 4 टेबल स्पून्स जिंजर गार्लिक पेस्ट वेसेसुकुंटुन्नानंडि। वेसुकोनि मल्ली दीन्नि बागा कलुपुकुंदाम। సో ఇందులోనే ఒక గుప్పుడు కొత్తిమీర పుదీనా వేసేసుకున్నానండి, అది క్లిప్ మిస్ అయ్యింది। సో అవి కూడా బాగా ఉడికిన తర్వాత ఒక పెద్ద టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకున్నానండి। ఇది కూడా బాగా దగ్గరగా ఫ్రై అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి। బాగా మెత్తగా అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే కొద్దిగా పెరుగు వేసుకున్నానండి నేను, అది కూడా క్లిప్ మిస్ అయ్యింది। సో అవి వేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది మనకి। సో ఇది బాగా కలయ పెట్టుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్స్ వేసానండి నేను, మీకు తగినంత కూడా వేసుకోవచ్చు లేదా స్కిప్ కూడా చేయొచ్చు। బాగా కలుపుకున్న తర్వాత 800 గ్రాముల చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకున్నానండి, మీరు నార్మల్ బోన్స్ కూడా తీసుకోవచ్చు। ఇది వేసుకొని బాగా కలిపి బాగా కొద్దిగా వాటర్ వచ్చేంత వరకు కుక్ చేయాలండి। సో మూత పెట్టుకోవాలి। సో కొద్దిగా సేపు తర్వాత మీరు చూస్తే ఈ విధంగా వాటర్ పైకి వచ్చింది కదండి। ఇప్పుడు మీరు మళ్ళీ కొంచెం కలిపి బాగా ఇందులోనే ఉప్పు ఉందా లేదా అనేది చూసుకోండి, కారం ఉందా లేదా అనేది చూసుకోవాలి। సో నాకు కొంచెం కారం తక్కువైంది అందుకే నేను కారం యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ, అలాగే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేశానండి, ఎందుకంటే కొద్దిగా వాటర్ మన పెరుగు వేయడం వల్ల మనకి అన్ని మసాలాస్ ని న్యూట్రలైజ్ చేస్తుంది, అంటే సమానంగా వచ్చేలాగా చేస్తుందన్నమాట స్పైసెస్ గాని ఏదైనా ఎక్కువ తక్కువ ఉన్నదండి। సో ఇప్పుడు మన ఉప్పు కారం కంపల్సరీగా చెక్ చేసుకోవాలండి। సో తర్వాత కొద్దిగా కలిపి పెట్టి మళ్ళీ మూత పెట్టి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు వాటర్ వచ్చేసే కదండి। సో రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి। సో ఇక్కడ కూడా మనం యాడ్ చేసి బాగా కలుపుకోవాలి। సో నార్మల్ గా నేను 550 గ్రామ్స్ రైస్ తీసుకున్నానండి, అంతే 550 గ్రామ్స్ వాటర్ యాడ్ చేశాను అన్నమాట। సో బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఈ వాటర్ కూడా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మనం చూసుకోవాలి। మధ్యలో ఉప్పు కూడా మీరు చెక్ చేసుకోండి, ఉప్పు ఇక్కడ మన వాటర్ యాడ్ చేయడం వల్ల ఉప్పు తగ్గుతుంది కంపల్సరీగా। సో ఉప్పుగా ఉండాలండి ఆ వాటర్ అంతా, ఆ విధంగా ఉంటే మీరు వేసుకోకర్లేదు, నాకు తక్కువైంది అందుకోసం నేను వేసుకుంటున్నాను। సో ఇప్పుడు ఇది రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుందాం। సో ఇక్కడ వచ్చేసింది కదండి, ఇప్పుడు మనం
ఒక గంట సేపు నానబెట్టుకున్న చిట్టి ముత్యాలని రైస్ ని వేసేసుకుందాం. వేసుకొని మళ్ళీ వీటిని కూడా మంచిగా ఒకసారి ఉప్పుకుందాం. తర్వాత మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లోనే, నేను విసిల్ ఏం పెట్టట్లేదండి, అలా కుక్ చేసిన తర్వాత చూడండి ఎంతో అద్భుతమైన టేస్ట్ వస్తుందండి. మీకు నార్మల్ బాస్మతి రైస్ కూడా ఎందుకు పనికిరాదు. చూసారు కదండి, ముత్యాలాగా నిజంగా ఎంతో టేస్ట్ ఇస్తుందండి. మీకు బాస్మతి రైస్ దీని దగ్గర ఏ విధంగా పనికిరాదు, ఫ్లేవర్స్ని చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో ఇదే విధంగా తమిళనాడులో ఈ ముత్యాల రైస్ అనేది చాలా ఫేమస్ అన్నమాట, జీరక సాంబార్ రైస్ అని అంటారు. సో మీరు ఇది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీరు నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఇటువంటివి ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే మీరు కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.